మూడు రాజధానులపై మొండిగా ముందుకెళ్తున్న ఏపీ సర్కార్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాజధాని బిల్లుల ఆమోదానికి విశ్వ ప్రయత్నం చేసిన పెద్దల సభ పెద్ద షాకే ఇచ్చింది. అధికార విపక్ష సభ్యుల తీవ్ర వాగ్యుద్ధం మధ్య బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపుతున్నట్లు మండలి చైర్మన్ షరీఫ్ ప్రకటించారు. నాకున్న రూల్ 154 విశిక్షణ అధికారాలకు లోబడి ఈ బిల్ని సెలెక్ట్ కమిటీకి పంపించడం జరుగుతుంది. తెలుగుదేశం వ్యూహం ఫలించింది. రాజధాని తరలింపుపై సర్కారు దూకుడుకు శాసన మండలి బ్రేకులు వేసింది. పాలన వికేంద్రీకరణ, సమగ్రాభివృద్ధి బిల్లుతో పాటు సిఆర్డీఏ రద్దు బిల్లును మండలి చైర్మన్ షరీఫ్ సెలెక్ట్ కమిటీకి పంపించారు. రూల్ 154 ప్రకారం తనకు లభించిన విచక్షణాధికారం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. బుధవారం ఉదయం మొదలైన ఉత్కంఠ పరిణామాలకు రాత్రి ఇలా తెరదించారు. దీంతో విపక్షం తమదే విజయం అంటూ సంబరాలు చేసుకుంది. రాజధానిలో జాతీయ జెండాలతో రైతులు రోడ్లపైకి వచ్చి హర్షం వ్యక్తం చేశారు. అదే సమయంలో అధికార వైసీపీ ప్రతివ్యూహంపై దృష్టి సారించింది. మండలి రద్దు దిశగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఆర్డినెన్స్ జారీ చేసైనా రాజధానిని కదిలించి తీరాలని భావిస్తున్నట్లు చెప్తున్నారు. అయితే ఆర్డినెన్స్ కూడా అక్కర్లేదని సోమవారం శాసనసభలో చేసిన పాలనా వికేంద్రీకరణ, ప్రాంతాల అభివృద్ధి తీర్మానం ఆధారంగా ముందుకెళ్లాలని కూడా ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేసి శాఖల ప్రధాన కార్యాలయాలను విశాఖకు తరలించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఎంచుకునే మార్గంపై గురువారం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరోవైపు మండలి చైర్మన్ అనే మర్యాద కూడా కనిపించలేదు. మైనారిటీ వర్గానికి చెందిన నాయకుడని కూడా చూడలేదు. శాసన మండలి చైర్మన్ ఎంఏ షరీఫ్ పై వైసీపీ నేతలు, ఎమ్మెల్సీలు బూతులతో విరుచుకుపడ్డారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపుతూ చైర్మన్ షరీఫ్ తన నిర్ణయం ప్రకటించిన వెంటనే శాసన మండలిలో చరిత్రలో కనివిని ఎరగని ఘటనలు చోటు చేసుకున్నాయి. చైర్మన్ నోటి నుంచి ప్రకటన వెలువడిన వెంటనే ఒక మంత్రి సైగ చేయగానే వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పరిగెత్తుకుంటూ చైర్మన్ వద్దకు వెళ్లి ఆయన చదువుతున్న పేపర్లను ముక్కలు ముక్కలుగా చించారు. మరోవైపు నుంచి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చైర్మన్ సీట్ వద్దకు వెళ్లి రెండు చేతులతో ఆయన కదలకుండా కట్టడి చేశారు. ఈలోపు మంత్రులు అవంతి శ్రీనివాస్, కొడాలి నాని టేబుల్ పైకి ఎక్కి చైర్మన్ ముందు ఉన్న బల్లను చేతులతో చరుస్తూ ఆగ్రహం ప్రదర్శించారు. బల్లపై ఉన్న శాసన మండలి ప్రొసీడింగ్స్ పత్రాలను మంత్రి కొడాలి నాని వెనక్కు విసిరేశారు. మంత్రులు మోపిదేవి, బొత్స, పెద్దిరెడ్డి చైర్మన్ ముందు నిలబడి వేలు చూపించి మరీ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్ర ప్రసాద్, బుద్ధా వెంకన్న, నాగ జగదీశ్వర్, దీపక్ రెడ్డితో పాటు పలువురు నేతలు చైర్మన్ కు రక్షణ వలయంగా నిలబడే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా వారికి వైసీపీ సభ్యులకు మధ్య తోపులాట జరిగింది. కొద్దిసేపటి తర్వాత టీడీపీ సభ్యులు చైర్మన్ ను క్షేమంగా ఆయన ఛాంబర్ లోకి పంపించారు. ఆ తర్వాత కూడా వైసీపీ సభ్యులు వెనక్కి తగ్గలేదు. పలువురు వైసీపీ సభ్యులు చైర్మన్ ను ఆయన పరోక్షంలో పచ్చి బూతులు తిట్టారు. రాయడానికి వీల్లేని పదాలను ప్రయోగించారు. ఎంఏ షరీఫ్ మతాన్ని కూడా ప్రస్తావిస్తూ దూషించారు. చైర్మన్ ను తిడుతున్న దృశ్యాలను నారా లోకేష్ సెల్ ఫోన్ లో చిత్రీకరిస్తూ ఉండగా ఒక మంత్రి ఆయన వద్దకొచ్చారు. లోకేష్ చేతిలో ఫోన్ లాక్కోవడానికి ప్రయత్నించారు. మరో ఇద్దరు మంత్రులు వచ్చి లోకేష్ ను చుట్టుముట్టి ఫోన్ లాక్కోవాలని చూశారు. ఈ సందర్భంగా ఆయనను కొట్టినంత పనిచేశారు. యనమల రామకృష్ణుడితో పాటు మరికొందరు ఎమ్మెల్సీలు రక్షణగా రావటంతో లోకేష్ అక్కడి నుంచి బయటపడ్డారు. సందర్భకుల గ్యాలరీలో ఉన్న శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, మండలిలో ఉన్న టీడీపీ సభ్యులను బూతులు తిట్టడం కనిపించింది. చివరి వరకు నేతల మధ్య ఇదే సీన్ కనిపించింది. అమరావతి రైతుల్లో ఒక్కసారిగా ఆనందం వెల్లివిరిసింది. ప్రజాస్వామ్యం గెలిచిందని, ఆలస్యంగానైనా న్యాయం జరిగిందంటూ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. రాజధాని
కాని సిఆర్డీఏ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపుతున్నట్లు మండలి చైర్మన్ షరీఫ్ నిర్ణయం తీసుకున్నట్టు తెలియగానే రాజధాని గ్రామాలలో హర్షాతి రేఖలు వెల్లువెత్తాయి. ప్రజాస్వామ్యం గెలిచిందని, న్యాయానికి రోజులు ఉన్నాయి అంటూ మహిళలు, రాజధాని రైతులు ఆనందం వెల్లిబుచ్చారు. అమరావతిపై న్యాయ పోరాటానికి సిద్ధమంటూ జాతీయ జెండా భుజాన వేసుకుని వీధుల్లో కవాతులు చేశారు. షరీఫ్ బాయ్ ఆప్కు సలాం, చంద్రబాబు జిందాబాద్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. విజయం అనేది ఖచ్చితంగా అమరావతికే. అమరావతి అంటే అమరం అని అర్థం. మేము ఎప్పటికీ మేము కట్టుకుబడి ఉన్నాం. మా ఊరి పోలేరమ్మ వారు మాకు ఎప్పుడు న్యాయం చేస్తుందని మేము అనుకున్నాం. అలాగే మా బాబు గారు ఈ ఏరియాలో, బాబు గారు నమ్మి మేము బాబు గారి భూములు ఇచ్చాము. బాబు గారు మా అందరి కోసం కష్టపడతారని తెలుసు. ఈ రోజు ఆ కష్టాన్ని, ఇది తాత్కాలిక విజయమే. విజయం అనేది ఎప్పుడు అమరావతి ప్రజలకే. దుర్గమ్మ దీవెనలు మాకు 85 కోట్ల ఆంధ్రుల్ని కాపాడింది ఈ రోజుకి. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు మనసు మార్చి, మినిస్టర్ల మనసు మార్చి మేము అన్యాయంగా అడగట్లేదండి. మా ధర్మం మేము అడుగుతున్నాం. మమ్మల్ని కాపాడి మీరందరూ మనసు మార్చుకుని ఇక్కడే ఉంచి అమరావతి ప్రజలందరినీ కాపాడి ఇక్కడే మాకు పరిపాలన చేయాలండి. చంద్రబాబుకు రాజధాని ప్రాంత ప్రజలు ఘన స్వాగతం పలికారు. చంద్రబాబుపై పూల వర్షం కురిపించారు. రోడ్డుకు ఇరువైపులా జనం భారీగా చేరుకొని చంద్రబాబుకు అనుకూలంగా నినాదాలు చేశారు. జాతీయ జెండాలు, జేఏసీ జెండాలు చేత పట్టుకొని హోరెత్తించారు. చంద్రబాబు వారందరికీ అభివాదాలు చేసుకుంటూ ముందుకు వెళ్లారు. మండలి చైర్మన్ షరీఫ్ నిర్ణయంపై టీడీపీ కూడా సంబరాల్లో మునిగిపోయింది. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పరస్పరం ఆలింగనాలు చేసుకుంటూ, కరచాలనాలు చేసుకుంటూ సంతోషంగా గడిపారు. రాజధాని రైతుల కోసమని దేవుడు చైర్మన్ షరీఫ్ రూపంలో వచ్చాడని టీడీపీ ఎమ్మెల్సీలు మండలి ఆవరణలో కొనియాడారు. అధికార సభ్యులు, మంత్రులు ఎన్ని ఒత్తిళ్లు, అడ్డంకులు సృష్టించినా అవేవీ ఖాతరు చేయకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడారు అంటూ ప్రశంసలతో ముంచెత్తారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక మైనార్టీ ముస్లిం అయినటువంటి షరీఫ్ గారు భగవంతుడిగా నిలిచిపోయాడు. ఎందుకంటే ఇది ఆషామాషా విషయం కాదు. 5 కోట్ల ఆంధ్ర ప్రజల అభిమానానికి చెందినటువంటి విషయం. మరి దాన్ని ఆ బెదిరింపులకి, లేకపోతే వాళ్ళు చేసే దౌర్జన్యానికి భయపడకుండా ఆయన సెలక్షన్ కమిటీకి పంపిస్తే, నానా బూతులు మంత్రులను కూడా చూడకుండా, నానా బూతులు ఆయన మాట్లాడటమే కాకుండా ఆయన మతాన్ని కూడా తిట్టినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈరోజు ప్రజాస్వామ్యం గెలిచింది. నిజంగా మన కౌన్సిల్ చైర్మన్ గారు ఒక దేశానికే ఒక ఆదర్శం అని చెప్పి మేము తెలుపుకుంటూ, ఈరోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారు చేసిన కృషి, లోకేష్ గారు చేసిన కృషి ఫలించింది అని చెప్పి చెప్తూ, అంతకుముందు అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్న అధినేత చంద్రబాబు ఛాంబర్ లో అభినందనల కోలాహలం విన్నంటింది. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర పార్టీ నేతలు చంద్రబాబు వద్దకు వెళ్లి తమ సంతోషాన్ని పంచుకున్నారు. టీడీపీ ఎమ్మెల్సీలను ఆయన పేరు పేరున పలకరించి వారి పోరాటానికి అభినందనలు తెలిపారు. వారికి తోడుగా నిలిచి నైతిక మద్దతు ఇచ్చిన పార్టీ ఎమ్మెల్యేలను కూడా మెచ్చుకున్నారు. జగన్ ప్రభుత్వానికి తాత్కాలికంగా అయినా బ్రేకులు వేయగలిగామని ప్రశంసించారు.